జీవితం గురించి బోధించేదే అసలైన విద్యాబోధన. మానవ జాతి వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద సామాజిక జీవనం సాగిస్తుంది. లక్షల సంవత్సరాల నుండి జీవిత అనుభవాలను సంపాదించుకుంటుంది. ఇలా సంపాదించుకున్న అనుభవాలే పాఠాలుగా మారాయి. ఆ పాఠాలు బోధించేవే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు. ఇక్కడ నేర్చుకునేదే విద్య అంటున్నాం. విజ్ఞానాన్ని అందించేదే విద్య. ఈ భూమి మీద మనిషి ఒక అద్భుతమైన జీవి. ఈ సృష్టిలో జీవులన్నీ తాము బతకడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, నేర్చుకుంటూ, వాటిని ఉపయోగించుకుంటూ కావలసిన ఆహారాన్ని, రక్షణను పొందుతూ ఉంటాయి. కానీ మనిషి మనసు విశాలమైనది. అది విశాలమయ్యే కొలది అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఈ విశాల విశ్వంలో తనకు కనిపించే ప్రతి వస్తువు యొక్క గుణగణాలను తెలుసుకుంటూ, వాటికి కొన్ని పేర్లు పెడుతూ, వాటిని అక్షర రూపంలోకి తెచ్చి, పుస్తకాల రూపంలోకి తెచ్చి మన గ్రంథాలయాలలో భద్రపరుస్తూ ఉంటుంది. మరి మనిషి తన జీవితకాలంలో ఎంత నేర్చుకోగలడు? వేల సంవత్సరాల నుంచి అనేక మంది, అనేక పరిశోధనలు, అనేక సంఘటనలు, అనేక సంఘర్షణలు, అనేక అనుభవాలు, ఇవన్నీ అనుభవాల రూపంలో పుస్తకాలుగా మారాయి, లైబ్రరీల్లో నింపబడ్డాయి. ఎన్నిని పరిశోధించగలడు, ఎన్నిని నేర్చుకోగలడు తన జీవితకాలంలో? అందుకే హనుమంతుడు భవసాగరాన్ని ఆకాశ మార్గంలో మాత్రమే వెళ్ళాడు. దాన్ని ఈదడానికి ప్రయత్నించలేదు. అలాగే మనిషి కూడా తన ఆలోచనలను, ముందుగా తన జీవితానికి కావలసిన దాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. జీవితంలో ఎలా ఆనందంగా బతకాలో నేర్చుకోవాలి. కోట్లు ఆస్తులు ఉన్నా చాలామంది ఆనందంగా జీవించలేరు. డబ్బు లేని పేదవాడు ఆనందంగా జీవించలేడు. మరి ఎలాంటి వాడు ఆనందంగా జీవిస్తారు? అదే అసలైన విద్య. మా ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. అతనికి చదవటం, వ్రాయటం రాదు. కానీ ఊరికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఇదే గొప్ప విషయం. అతడు పెద్దల చెప్పిన నీతి వాక్యాలు విన్నాడు, జీవన సూత్రాలు నేర్చుకున్నాడు, వాటిని పాటించాడు, సమాజాన్ని, మనుషుల్ని అర్థం చేసుకున్నాడు. అందుకే సంఘంలో గౌరవించబడ్డాడు. ఆరోగ్యంగా ఉండేవాడు, జీవితాన్ని తెలుసుకున్నాడు, జీవితానికి సరిపడా ఆస్తుల్ని మాత్రమే సంపాదించుకున్నాడు. ఆనందంగా జీవితాన్ని సాగించాడు. ఇదే అసలైన విద్య. సమాజంలో గౌరవాన్ని కోల్పోయి అనారోగ్యాలు కొని తెచ్చుకుని నిత్యం సంఘర్షంతో జీవించే మనుషులు ఎన్ని డిగ్రీలు సాధిస్తే ప్రయోజనం ఏమిటి? ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఉపయోగం ఏముంది ఆరోగ్యం లేనప్పుడు?
కాబట్టి మనిషికి చిన్నతనం నుండి తనను తాను పోషించుకునే విద్య నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఆనందంగా శాంతిగా జీవనం ఎలా సాగించాలో అనే విషయాలు నేర్చుకోవాలి. ఈ జీవన రహస్యాన్ని బోధించేవే బుద్ధుడి అష్టాంగ మార్గం, పతంజలి మహర్షి అష్టాంగ యోగం. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు.